వైఎస్ఆర్ చేయూత పథకం రాష్ట్ర మహిళల పురోభివృద్ధికి పనిచేస్తుందని వైజాగ్ రేబకా అన్నారు. ఆమె అనంతపురం జిల్లా రాయదుర్గంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చేయూత పథకం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు బాగుపడ్డారని ఆమె కొనియాడారు. చాలా సంతోషకరమైన దినము. జగనన్న చేయూత ద్వారా మా వార్డులో ఉన్న వారికి చాలా మందికి అమౌంట్ పడింది. దాని విషయంలో మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ కరోనా సమయంలో కష్టకాలంలో వీళ్ళకి ఇది ఎంతో చేదోడుగా వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులలో ఇది వారికి ఎంతో ఉపయోగపడే రీతిగా ఉంది. చాలామంది వరకు దీంట్లో బీదవాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, చిన్నగా అంగిళ్ళు పెట్టుకొని కిరాణా షాపు అలా పెట్టుకున్న వాళ్ళకి కూడా వ్యాపారాలు సరిగా జరగలేదు. దీని ద్వారా ఈ యొక్క ఫస్ట్ టర్మ్లో పడిన అమౌంట్ ద్వారా 18,750 రూపాయల ద్వారా వాళ్ళకి ఎంతో ఉపాధి, నాకు తెలిసిన వరకు వాళ్ళకి చాలా ఉపశమనం కూడా కలిగిండొచ్చు, చాలా రిలీఫ్గా కూడా ఉండొచ్చు. ఈ యొక్క రాధక్క ఉంది. ఈ యొక్క వచ్చేసి శారీ షాప్ చేసింది. ఈ లాక్డౌన్ సమయంలో షాప్ చాలా క్లోజ్ అయ్యి చాలా లాస్ అయింది వ్యాపారంలో. తనకి రెంట్ కట్టే విషయంలో కానీ, హస్బెండ్కి హెల్త్ కూడా బాగాలేదు, చాలా ఆర్థిక ఇబ్బందులలో ఈరోజు ఎక్కకి ఈ అమౌంట్ ద్వారా ఎంతో చాలా మేలు జరిగింది. జగనన్న చేసే ప్రతి పని అక్క చెల్లెలకి ఇస్తున్న ఈ యొక్క రెస్పెక్ట్ కానీ గౌరవం కానీ ఎప్పటికీ మేము మర్చిపోలేనిది. ఒక స్త్రీగా నేను కూడా దీని విషయంలో గర్వపడుతున్నాను. సొంత పుట్టింటోళ్ళు కూడా ఏదో సంవత్సరానికి ఒకసారి ఏదో పనులు చేయొచ్చు కానీ రామ్మ అంటారు, ఒక రోజు భోజనం పెడతారు, ఏదో కష్టం వచ్చినప్పుడు ఒకసారి ఆదుకుంటారు. మన జగనన్న అయితే ఇప్పటి వరకు చేసిన దాంట్లలో ఎన్నో చేస్తూ వచ్చినారు. జగనన్నకి నా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలుపుతూ ఉంటున్నాను. వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని, వారి పరిపాలన ఇంకా రెట్టింపుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కరోనా లాక్డౌన్ ఎంతవరకునే జరగచ్చు కానీ జగనన్న చేసే పథకాలకు కానీ ఎప్పటికీ లాక్డౌన్ లేనే లేదు. నమస్కారం.